నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను క్రాంతి. తలపైన ఒత్తైన జుట్టు కోసం ఏం చేయాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, శాశ్వత మచ్చల్ని ఏమైనా విడుదల చేస్తూ ఉంటాయా, ఇలాంటి సందేహాలకి మనకి సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు పార్థా క్లినిక్స్ నుంచి డాక్టర్ కొమ్మినేని వంశీకృష్ణ గారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. హౌ ఆర్ యు అండి? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. చెప్పండి. జనరల్గా ఈరోజు టాపిక్ హెయిర్ గురించి మాట్లాడుకుందాం. అసలు జనరల్గా హెయిర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సహజంగా హెయిర్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు రాలిపోవటం అండి. జుట్టు రాలిపోవటం అనేది కామన్ సమస్య ఈ మధ్యకాలంలో. రెండవది ఏంటి, జుట్టు పలచబడిపోవటం అనేది. సహజంగా మా దగ్గరికి వచ్చే క్లయింట్లు ఏ సమస్యలతో ఎక్కువగా వస్తూ ఉంటారు అంటే, ఈ జుట్టు రాలిపోవటము అండ్ జుట్టు పలచబడిపోవటము లేదంటే బట్టతల రావటం, ఇట్లాంటి సమస్యలతో చాలా ఎక్కువగా మా దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారండి. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మీరు గమనిస్తే 40 వయసు పైబడిన వాళ్ళలో మనం సహజంగా ఈ హెయిర్ రాలిపోవటం కానీ, హెయిర్ పలచబడిపోవటం కానీ, బట్టతల కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు 25 ఇయర్స్ దాటిన ఆడవారికైనా మగవారికైనా ఈ జుట్టు రాలిపోవటం అనే సమస్యను చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. ఓకే, దేనివల్ల అంటే జరుగుతున్న పొల్యూషన్ వల్ల కానీ, డస్ట్ వల్ల కానీ, లేదంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, లేదంటే మన బాడీలో మనం తీసుకునే వేరియస్ మెడికేషన్ అంటే బీపీకి కానీ, షుగర్కి కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇటువంటి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం మంచి వైటమిన్ అండ్ మినరల్స్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కూడా ఈ యొక్క హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. జుట్టు రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది, జుట్టు పలచబడిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ అంటూ లేదండి. మనం ఈ మధ్య టీనేజెస్లో కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ పలచబడిపోవటం అనేది కూడా చూస్తూ ఉన్నాము. ఇలాంటి సమస్యలతో చాలా ఎక్కువ మంది మా క్లయింట్స్ వస్తూ ఉంటారండి. ఓకే.